हेलो, दिमाग चढ़ा दूंगा फूड लवर्स के लिए स्वागत है। कैसे हैं आप लोग? आज शानदार हैदराबादी हरी चिकन बनी हुई है, जैसे शादियों में बनाते हैं। पीछे किस्ता बॉबी को जानता है ना? अरे मैं ही यार हूं, खास कड़क रेसिपी बनाने का एक किच चैनल है अपने यूट्यूब में। अबे चुप कर, क्यों हंस रहा रे? अच्छा सुन लो भाइयों और बहनों, आपके लिए ये चिकन बनाया। आप कैसा रहता मालूम? पकाने के टाइम में तुम्हारे गली में जाते सो पोटियां आ जाते। अरे डुड्डू क्या पका रे मियां, पोटियां होना नहीं होना? चलो फटाफट बना लो और सब्सक्राइब कर लो। ఏంటండి షాక్ అయ్యారా? పిచ్చె కిత్తా బాబీ ఇక్కడ. గ్రీన్ చికెన్ అన్నారు కదా, ఇదిగోండి చేశాను. రెసిపీ చూసేద్దాం మరి, పదండి. ఫస్ట్ ఒక చిన్న మసాలా లిస్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. పిస్తా, జీడిపప్పు, చెక్క, యాలకుల వంగ, బాదం, మిరియాల పొడి, ధనియాల పొడి, వాటర్ మిలన్ సీడ్స్, కసూరి మేతి. ఒక ఫోటో కూడా వేసుకోండి మొత్తం. ఓకే, 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ముక్కలు బాగా బర్రె సైజ్ లో ఉండాలి. మీకు విషయం తెలుసా, నేను 3 లెగ్ పీసులు వేయించా మొత్తం నాకే. ఇప్పుడు మసాలా రెడీ చేసుకు ఒక మిక్సీ జార్ లో 10 క్యాష్యూస్, గోడంబి, జీడిపప్పు, వాటెవర్, 10 బాదం, పిస్తా మీకు ఇండియాలో అయితే మోరు, డిమార్ట్, స్పెన్సర్ సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి, లండన్ లో పౌండ్ ల్యాండ్ లో దొరుకుతాయి, దుబాయ్, అబుదాబిలో లుల్లు సూపర్ మార్కెట్ లో, అమెరికాలో అయితే ఏమో నాకు తెలియదు, ఇండియా నుంచి తెచ్చుకోండి. చెక్క 2 ఇంచులు, లవంగా కాయలు 4, ఇలాచి, యాలుక, ఏలక్కాయ, ఏలక్కాయలు అవన్నీ ఒకటే. 10 వేసుకోండి సైలెంట్ గా, ఎక్కువ ఏమి కాదండి నన్ను నమ్మండి. వాటర్ మిలన్ సీడ్స్ మాత్రం 2 టేబుల్ స్పూన్ నిండా వేసుకోవాలి. వేసి ఓం క్రీమ్ ఐస్ క్రీమ్, పర్ఫెక్ట్ గా పౌడర్ అయిపోయింది. ఒక ప్లేట్ లో మంచిగా పౌడర్ తీసేసి పెట్టేసుకోండి. అదే రోట్ల అదే మిక్సీ జార్ లో 1/2 కప్పు పచ్చిమిరపకాయలు, 1/2 కప్పు పుదీనా, మన చేతి నిండా ఉంటుంది, 1/2 కప్పు కొత్తిమీర. చూడండి ఇది కూడా హ్యాండ్ ఫుల్ గా వచ్చింది. దీని మొత్తం పేస్ట్ కొట్టేయండి. ముద్దుగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న చికెన్ లో లెగ్ పీసెస్ కి కాటు పెట్టించకపోతే మీరు 2 ఘాట్లు పెట్టేయండి. ఇప్పుడు చికెన్ లోకి ఉప్పు 1 కేజీ చికెన్ కి ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి హ్యాపీగా. హోటల్ స్టైల్లో సాల్ట్ అయితే నేను 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. ఈ పచ్చి మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఈ పచ్చని పసర్ల మందు అదేనండి ఇందాక నూరుకున్న పేస్ట్ వేసి, పిల్లలు స్లైమ్ ఎలా ఆడుకుంటారో అలా కాసేపు దీంతో ఆడుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను, 2 టేబుల్ స్పూన్స్ వేసేసి పెరుగు 1 కప్పు నిండా వేసి సూపర్ గా కలిపేయండి. సందుల్లో బొందుల్లో బాగా మసాలా వెళ్ళేలాగా చూసుకోండి, ఎందుకంటే టేస్ట్ అదిరిపోద్ది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ కలిపేసి, కొందరు దీంట్లో గ్రీన్ కలర్ వేస్తారు కానీ అది మనకు అవసరం లేదు, ఈ మాత్రం గ్రీన్ చాలదేంటి, కరెక్ట్ గా 1/2 గంట మ్యారినేషన్ కి వదిలేయండి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ వేస్తున్నాను 100 ml అంత. దీంట్లో 2 ఇంచుల చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు వేసి మీడియం హీట్ లో ఇలా వేగిన తర్వాత 1/2 గంట మ్యారినేట్ అయిన చికెన్ ని ఇందులో సరాసరి వేసిస్తున్నాను. కాస్త గరిటె పెట్టి కిలికేయండి ఆయిల్లో బాగా కలిసేలాగా. హై ఫ్లేమ్లో చికెన్ వేసిన 3 నిమిషాలకి అటు ఇటు తిప్పేసి మూత పెట్టి తీశాక, ఇందాక మసాలా మిక్స్ చేసిన బౌల్లో మిగిలిన మసాలా వాటర్తో అదింత మసాలా కూడా వదలకుండా కడిగి వేసుకునే బుద్ధి పోదండి మనకు, అది పోదు. కానీ అలా చేస్తేనే వంట చేసినట్టు. మా అమ్మ అయితే గరిటకున్న ఉపకారం మసాలాలు కూడా కడిగి వేస్తుంది. ఈ నా బుజ్జిముండ లెగ్ పీస్ ని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ 1/2 కప్ అంత వేసేయండి. ఇలాంటి రెసిపీలు మనం వారంలో 3 సార్లు చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా నేను ఆనియన్స్ ఫ్రై చేసే పెట్టుకుంటానండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ తో బ్యూటిఫుల్ అరమ వస్తుంది తెలుసా మీకు. ఓకే బాగా కలిపేసుకొని 2.5 నిమిషాలు మూత మూసేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టండి. కాస్త కలర్ మారుతుంది, టెన్షన్ పడకండి. గ్రేవీ లైట్ గా గట్టిపడింది కదా, ఇప్పుడు 1 గ్లాస్ నిండా వాటర్ పోసేయండి. 250 ml ఉంటుంది, హాట్ వాటరే పోయాలి. దాని హీట్ ని బ్రేక్ చేయకుండా హాట్ వాటర్ అయితేనే పర్ఫెక్ట్ గా టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు మూత మూసేసి మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. గ్రేవీ బాగా దగ్గరకు అయింది, ముక్కలు కూడా హార్డ్నెస్ పోయి మెత్తగా తగులుతున్నాయి నా గరిటికి. ఇప్పుడు దీంట్లో బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ నిండా వేసేసి, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ అంత నలిపి పిసికి వేసేయండి. గుర్తుపెట్టుకోండి ఇంట్లో కూడా ఉంటాడు, డ్రై మేతి పౌడర్ చాలా ఎక్కువ ఉంది కదా మావా, ఏసి పారదబ్బు, చాలా బాగా టేస్ట్ అవుద్ది, బావి అన్న అలాగే చెప్తాడు అని ఆడి మాటలు అస్సలు నమ్మకండి. ఉంది కదా అని ఎక్కువ వేశారనుకో, అప్పుడు గ్రీన్ చికెన్ తినటం కన్నా గ్రీన్ కాకరకాయ తినటం బెస్ట్. నాకు తెలిసి మీకు ఇప్పటికీ సీన్ అర్థమై ఉంటుంది, ఆ గది లెక్క. మేతికా పౌడర్ దాల్నికే బాద్ మూత పెట్టి జస్ట్ 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టేయండి. ఈ గ్రీన్ చికెన్ కి నూనె లైట్ గా తేలుతుంది చూసారు, అప్పుడు అది పర్ఫెక్ట్ గా అయిందని లెక్క. నూనె పచ్చడి తిన్నారా ఎప్పుడైనా? మా పెద్దమ్మ పెడుతుంది మావా, అస్సలు కాటర్ వెళ్ళి.
అంటే ఏంటో అలిగారిని అడగాలి, నాకు తెలీదు. గ్రేవీ థిక్నెస్ కాస్త బిర్రుగా ఉంటుంది, ఐ మీన్ థిక్ గాని. దీన్ని బెస్ట్ సర్వ్ అంటే ఎనీ టైప్ ఆఫ్ రోటీస్, చపాతీస్, జొన్న రొట్టె ఏదైనా సరే పిచ్చి పీక్స్ లో ఉంటది. అలా అని రైస్ లో బాగోదని కాదు, బిర్యానీ రైస్ లోకి అయితే సూపర్ గా ఉంటది. టు బి ఫ్రాంక్, వైట్ రైస్ లోకి కామెడీగా ఉంటది, అస్సలు నాట్ సజెషబుల్. ఇదిగోండి ఈ బిర్యానీ చేశాను 1 కేజీ చికెన్ దమ్ బిర్యానీ జస్ట్ 1 అవర్ ఛాలెంజ్ తో. ఈ రెసిపీ పెట్టాను చూడండి, ఆల్రెడీ మిలియన్స్ లోకి వెళ్తుంది. మరి దాని కథే వేరు. బిర్యానీ లింక్ కింద ఉంది చూసేయండి, లేదంటే ఈ వీడియో శివరాకర్ లో మీకు డైరెక్ట్ లింక్ వీడియో మీద పాపప్ అవుద్ది. రెసిపీ నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు, అలాగే మంచి జామ్ జామ్ అనే రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. మీకోసం మీ పాత జ్ఞాపకాలని కెలికి ఒక పాత హిందీ పాట. నీలే నీలే అంబర్ పర్ చాంద్ జబ్ ఆయే ప్యార్ బర్సాయే హమ్కు తర్సాయే ఐసా కోయీ సాతీ హో ఐసా కోయీ ప్రేమీ హో ప్యాస్ దిల్ కీ బుజా జాయే నీలే నీలే అంబర్ పర్ చాంద్ జబ్ ఆయే ప్యార్ బర్సాయే హమ్కు తర్సాయే ఐసా కోయీ సాతీ హో ఐసా కోయీ ప్రేమీ హో ప్యాస్ దిల్ కీ బుజా జాయే నీలే నీలే అంబర్ పర్ చాంద్ జబ్ ఆయే ప్యార్ బర్సాయే హమ్కు తర్సాయే హో ఊంచే ఊంచే పర్వత్ జబ్ చుమ్తే హై అంబర్ కో ప్యాసా ప్యాసా అంబర్ జబ్ చుమ్తా హై సాగర్ కో ఊంచే ఊంచే పర్వత్ జబ్ చుమ్తే హై అంబర్ కో ప్యాసా ప్యాసా అంబర్ జబ్ చుమ్తా హై సాగర్ కో ప్యార్ సే కస్నే కో బాహో మే బస్నే కో దిల్ మేరా లల్చాయే కోయీ తో ఆ జాయే ఐసా కోయీ సాతీ హో ఐసా కోయీ ప్రేమీ హో ప్యాస్ దిల్ కీ బుజా జాయే నీలే నీలే అంబర్ పర్ చాంద్ జబ్ ఆయే ప్యార్ బర్సాయే హమ్కు తర్సాయే లా 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 లా. Love you all. Take care. Bye.